లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా దేవాలయాలకు అనుమతి ఇచ్చిన భక్తుల తాకిడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన దేవాలయాలు భద్రకాళి వెయ్యి స్తంభాల గుడి కాళేశ్వరం దేవాలయం రామప్ప దేవాలయాలకు భక్తుల సంతటి తగ్గిపోయింది అటు పర్యాటక రంగంతో పాటు దేవాలయాల్లో సిబ్బంది పడుతున్న అవస్థలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు విజృంభిస్తున్నటువంటి సమయం లోపల కొద్ది కాలం పాటు లాక్డౌన్ విధించినటువంటి ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు చేసి దేవాలయాలకు మసీదులకు ప్రార్థన మందిరాల అన్నింటికి కూడా అనుమతులు ఇచ్చినప్పటికి కూడా భక్తుల సందడి లేక దేవాలయాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి ఇప్పటికే దాదాపు నూట ఇరవై రోజుల పాటు లాక్డౌన్ అదేవిధంగా లాక్డౌన్ ఎత్తివేసినటువంటి సమయంలో కూడా భక్తుల రాకపోకలు లేకపోవడం వల్ల అటు దేవాలయాలకు ఆదాయం పోవడమే కాకుండా అటు పూజారులకు అదేవిధంగా సిబ్బందికి కూడా వేతనాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఎప్పుడైతే లాక్డౌన్ విధించారో మర్కజ్ కేసుల ద్వారా మొత్తం ముప్పై ఐదు పాజిటివ్ కరోనా పాజిటివ్ కేసులు వచ్చినటువంటి సందర్భంలో లాక్డౌన్ విధించినటువంటి పరిస్థితులు ఉండే లాక్డౌన్ ఎత్తేసినాక తర్వాత దాదాపు రోజుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వంద కేసుల వరకు నమోదవుతున్నాయి అదేవిధంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులలో ఎక్కడైతే సామూహిక ప్రాంతాలలో ప్రజలు సామూహిక ప్రార్థనా మందిరాలు కావచ్చు అదేవిధంగా దేవాలయాలు మసీదులు చర్చిలలోకి వెళ్ళడానికి ప్రజలు ఎక్కువ ఇష్టపడడం లేదు ఆ విధంగా ప్రతిరోజు సందడిగా ఉండేటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వాహన దేవాలయాల్లో భద్రకాళి అమ్మవారి దేవాలయం అదేవిధంగా వెయ్యి స్తంభాల గుడి రామప్ప దేవాలయం కాళేశ్వరం దేవాలయం అనేక రకాల దేవాలయాలలో కూడా భక్తుల సందడి లెక్క మొత్తం వెలవెలబోతున్నాయి కొద్దిమంది భక్తులు మాత్రమే హాజరవుతున్నారు అది కూడా మాస్కులు ధరించి భక్తులు పూజలు పూజా కార్యక్రమాలు తీసుకుంటున్నారు క్రమం లోపల ప్రత్యేక అర్చన టికెట్లను కొనేటువంటి వాళ్ళు కూడా లేరు సాధారణంగానే భక్తులు ప్రార్థనా మందిరాలను దర్శించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అర్చకులకు అదేవిధంగా దేవాలయ సిబ్బందికి సరైనటువంటి వేదనాలు లేక లేకపోవడం వల్ల వాళ్ళు చాలా రకాల ఆర్థిక సమస్యలతోటి అదేవిధంగా కుటుంబాన్ని పోషించడంలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాను కనుక చూసుకున్నట్లయితే ప్రతి పల్లెకు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎవరి నుండి ఎవరికి కరోనా సోకుతుందనేటువంటి విషయంలో కూడా స్పష్టత లేకపోవడం అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్స్ విషయంలో కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మొత్తం ప్రజా రవాణా వ్యవస్థనంతా కూడా ప్రభుత్వం కట్టడి చేయడంలో లాక్డౌన్లో ఎత్తివేయడం వల్ల అటు ఆర్టీసీ బస్సులు కావచ్చు ఆటోలు కావచ్చు అదేవిధంగా ఇతర వాహనాల ద్వారా ప్రజలు అటు ఇటు రవాణా వ్యవస్థను చేసుకుంటున్నారు ఈ క్రమం లోపల ఎవరికి వాళ్ళే గ్రామీణ స్థాయిలో అక్కడ వస్తున్నటువంటి పాజిటివ్ కేసులకు అనుగుణంగా లాక్డౌన్ను విధించుకుంటున్నారు మరో మరో రకంగా వరంగల్ మహానగరంలో ఇప్పటికే చాలామంది ఎవరికి వాళ్ళు ఆ స్ట్రీట్ వీధిగా వీధుల వారిగా కూడా లాక్డౌన్ను విధించుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కొన్ని కంటోన్మెంట్ జోన్లను కూడా ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కరోనా విజృంభిస్తున్నటువంటి క్రమం లోపల ఆలయాలను కూడా తెరిచినా కూడా భక్తులు పోలేనటువంటి పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ పాషాతో జితేందర్ ప్రైమ్ నైన్ న్యూస్ వరంగల్